దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 4వ కీర్తన 1వ చరణము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మన నీతికి ఆధారముగు యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మనలను కరుణించి మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించి మనకున్న శ్రమలు, శోధనలనే ఇరుకులలో నుండి, పలు సమస్యలనే ఇరుకులలో నుండి, చాలీ చాలని పరిస్థితులు, కొరతలు, లోటు అనే ఇరుకులలో నుండి మనకు విశాలతను కలుగజేసి మనకు సమృద్ధినిచ్చి తృప్తికరమైన జీవితమును మనకు దయచేస్తారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ప్రభువైన యేసు క్రీస్తు వారు చేతబుచ్చుకుని వాటిని ఆశీర్వదించగా అక్కడకు వచ్చిన 1000 మంది జనులు తృప్తిగా తినగా ఇంకను 12 గంపలు మిగిలిపోవునంత సమృద్ధిని ఆయన దయచేశారు. నేడు మనందరి జీవితాలలో అట్టి సమృద్ధిని పొందుకున్నట్లుగా ఆయన దృష్టికి నీతిమంతులుగా నడుచుకొనుచు సహనముతో యెహోవా కృప కొరకు కనిపెట్టుకుందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు విశాలతను కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.